తరమైన విషయం కాదు ఎందుకంటే మనం అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ యొక్క బోధనలు ఇతరులకు ఏదైతే తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నామో ఈ ప్రయత్నం అనేది ముందు అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క దయా కరుణ లేకుండా ఏమాత్రం సాధ్యం కాదు మరియు మనలాంటి చిన్న విద్యార్థులం ఖురాన్ కు సారాంశం తెలియజేయడం అంటే ఇది మరీ చాలా కష్టతరమైన పని ఎందుకంటే ఒక మాట నేను అల్లా ఇలా చెప్పాడు అని అన్నప్పుడు అల్లా క్షమించుగాక మనందరినీ కాపాడుగాక ఒకవేళ అర్థం చేసుకోవడంలో ఏదో ఏదైనా పొరపాటు జరిగి ప్రజల వరకు ఏదైనా తప్పు మాట అల్లా చెప్పాడు అని చేరబోతే దాని యొక్క పాపం ఎంత భయంకరంగా ఉంటుంది అందుకొరకు ఈ రోజుల్లో కొందరు చాలా ధైర్యం చేసి ఇంకా విద్య నేర్చుకునేటువంటి మొదటి స్థాయిలోనే ఉండి ఫత్వాలు కూడా ఇస్తున్నారో కొన్ని సమస్యలకు వారు ఖురాన్ ఇలా చెప్తుంది అల్లా ఇలా చెప్పాడు అని వెంటనే ఏదైతే పరిష్కారాలు తెలియజేస్తున్నారో వాస్తవానికి మనం ఈ విషయంలో చాలా భయపడాలి గొప్ప పండితుల యొక్క వారి యొక్క ఫతవాలు వారి యొక్క పుస్తకాల నుండి ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి ధర్మ గొప్ప పండితులను నుండి విద్య నేర్చుకోకుండా వారితో సంప్రదించకుండా మనకు మనం మన ఆలోచనతో ఏదైనా విషయం చేరవేయడం ప్రజలకు ఎంతవరకు లాభం చేకూరుస్తుందో తర్వాత విషయం అది ఏదైనా తప్పు ఉండేది ఉంటే స్వయం ఇలా చెప్పే వారిని ఎంత వినాశంలో పడవేస్తుందో చూడడానికి అతను ఒక దాయిగా చూడడానికి అతడు ఒక మంచి మాట చెప్పేవాడిగా చూడడానికి అతడు ఎంతో నమాజీగా చూడడానికి ప్రజల పట్ల ఎంతో సహాయకరంగా నిలబడే వ్యక్తి కనబడినప్పటికీ అల్లాహ్ వైపునకు ఏదైనా విషయం అంకితం చేయడం ప్రవక్త వైపునకు ఏదైనా విషయం అంకితం చేయడం చెప్పని మాటలు చెప్పడం చాలా ఇది మన కొరకే బాధకరమైన విషయం కానీ అల్లాహ్ యొక్క దయ తర్వాత మరియు మన యొక్క ధర్మ పండితులు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో వారి యొక్క ప్రసంగాల ద్వారా మరియు ప్రత్యేకంగా అరబీలో ఉన్నటువంటి తఫ్సీర్లలో తదబ్బుర్ ఓ అమల్ మరియు అలాగే ముఖ్తసర్ తఫ్సీర్ అల్ ఖురాన్ ఈ రెండిటితో అల్లాహ్ యొక్క దయ వల్ల మీ ముందు కొన్ని విషయాలు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఉదాహరణకు ఇది ఒక తఫ్సీర్, దీని యొక్క ప్రత్యేకత ఇన్షాల్లా తెలియజేస్తాను. మరియు అరబీలో ఉన్నటువంటి ఈ యొక్క తఫ్సీర్ దీని యొక్క ప్రత్యేకత కూడా చాలా చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకు సమయం సరిపడదు కనుక ఇన్షాల్లా వేరే సందర్భంలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో మనం ఆరంభం చేస్తున్నాము. ముందు ఇక్కడ మనం సూరతుల్ ఫాతిహా ఖురాన్ ఆరంభం అనేది బిస్మిల్లా నుండి ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే బిస్మిల్లా అన్న పదం ఖురాన్ యొక్క ఆరంభంలో ఏదైతే వచ్చిందో దీని గురించి ధర్మ పండితులు చెప్పిన విషయాలు అందులో సంక్షిప్తంగా రెండు విషయాలు ఏమిటంటే, ఒకటి, మనం ఏ కార్యం మొదలుపెట్టినా కానీ అల్లాహ్ యొక్క శుభనామంతో మొదలుపెట్టాలి. రెండవది, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అని ఖురాన్ ఆరంభం ఏదైతే జరుగుతుందో ఇందులో ఒక గొప్ప సూచన ఏముందంటే ఈ దివ్య గ్రంథం అల్లాహ్ వైపు నుండి ఉంది. ఎలాంటి అల్లాహ్? సర్వసామాన్యంగా పూర్తి సృష్టికి ప్రత్యేకంగా మానవుల పట్ల ఎంతో కరుణతో మెలిగేవాడు,
వారిపై దయ దాక్షిణ్యాలు చూపేవాడు వారి యొక్క మంచి కొరకే ఈ ధర్మ గ్రంథం అవతరింపజేశారు. సోదర మహాశివులారా, దివగ్రంథం ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి. మొదటి సూర ఇది సూరే ఫాతిహ, మరియు చివరి సూర సూరతు నాస్, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్. ఇందులో ప్రజలు కంఠస్థం చేసుకోవడానికి, ప్రజలు గుర్తుంచుకోవడానికి 30 ఖాండాలలో, సామాన్యంగా పారా లేదా జుజ్ అని అనడం జరుగుతుంది. పారా అని ఉర్దూలో మరియు జుజ్ అని అరబీలో చెప్పడం జరుగుతుంది. 30 పారాల్లో దీనిని విభజించడం జరిగింది. ఇది పారాయణం తిలావత్ కొరకు సులభతరంగా ఉండడానికి. మళ్ళీ పారాలో కూడా కొన్ని భాగాలు చేయబడ్డాయి. అయితే ఈనాటి నుండి మనం ప్రతిరోజు ఒక పారా సారాంశాన్ని వినబోతున్నాము. మొట్టమొదటి సూర సూరే ఫాతిహా, దీని గురించి స్వయంగా ఖురాన్లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో వచ్చినటువంటి విషయం ఏమిటంటే, ఖురాన్ యొక్క మొట్టమొదటి సూర ఆరంభ పరంగా ఖురాన్ ఇప్పుడు ఉన్నటువంటి క్రమం పరంగా సూరే ఫాతిహా, మరియు అంతేకాదు ఖురాన్లోని 114 సూరాలలో అఅజము సూర, అతి గొప్ప సూర, అతి ఘనత గల సూర సూరతుల్ ఫాతిహా. అంతేకాదు ఈ సూరే ఫాతిహా, దీనిని ఖురాన్ యొక్క సారాంశం అని కూడా అనడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉర్దూలో మా జెడ్ దావా ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, దాన్ని కూడా ఉర్దూ తెలిసిన వారు చూడవచ్చు. అందులో చాలా వివరాలు ఉన్నాయి. అయితే అల్లా రబ్బుల్ ఆలమీన్ సూరతుల్ ఫాతిహాలో మనం గమనిస్తే, చదివితే శ్రద్ధగా, ఇందులో మనకు 3 భాగాలు కనబడతాయి. ఒకటి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మాన్ ఇర్రహీం మాలిక్ యౌమిద్దీన్, ఇక్కడ వరకు. రెండో భాగం ఇయ్యాక నఅబ్దు ఇయ్యాక నస్తయీన్. మూడో భాగం ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం నుండి చివరి వరకు. ఈ మొదటి భాగంలో మనకు తెలుపబడిన గొప్ప విషయం ఏంటంటే, ఓ మానవుడా, నీవు నీపై ఎవరైనా ఉపకారం చేశారు గనక నీవు అతన్ని స్తుతించదలుచుకుంటే, రబ్బిల్ ఆలమీ, సర్వలోకాలకు ప్రభు అయిన అల్లా, ఆయన యొక్క కృపలు, కరుణలు, దయ, అనుగ్రహాల కంటే ఎక్కువగా ఇంకా వేరే ఎవరి అనుగ్రహాలు లేవు, అందుకొరకు నీవు అల్లాను స్తుతించు. మానవుడా, నీవు ఎవరి పట్ల ఒక ఆశతో చూస్తున్నావు, అతని వైపు నుండి నీకు ఏదైనా మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నావు. అర్రహ్మాన్ ఇర్రహీం, అతి గొప్ప కరుణామయుడు, కృపాశీలుడు అల్లాహ్ మాత్రమే గనక నీవు అతన్ని స్తుతించు. ఒకవేళ నీవు ఎవరితోనైనా భయపడి స్తుతించదలుస్తే, మాలిక్ యౌమిద్దీన్, ప్రళయ దినానికి ఏకైక యజమాని కేవలం అల్లాహ్ మాత్రమే. అతని యొక్క భయం ఎంతగా మనలో ఉండాలంటే అంతకంటే ఎక్కువ భయం ఇంకా ఎవరిది కూడా ఉండజాలదు. అలాంటి అల్లాహ్కు నీవు నీ స్తుతులు, పొగడతలన్నీ కూడా చెల్లిస్తూ ఉంటావు. మరో రకంగా మనం ఆలోచిస్తే, మనమందరం దాసులం, అల్లాహ్ మన యజమాని. మనం అల్లాహ్ యొక్క ఆరాధన ఎల్ల వేళల్లో, మరియు ఆరాధన అన్న పదం విన్నప్పుడు కేవలం నమాజ్ ఒక్క విషయాన్ని
మనసులో తీసుకురాకండి. ఆరాధన అని అన్నప్పుడు ప్రత్యేకంగా అల్లాహ్ను ఆరాధించే విషయంలో అది మనసు సంబంధమైన ఆరాధన అయినా, నాలుక సంబంధమైన ఆరాధన అయినా, అవయవాలకు సంబంధమైన ఆరాధన అయినా ఇవి వస్తాయి. అలాగే హుకూకుల్లాహ్కు సంబంధించినవి వస్తాయి, హుకూకుల్ ఇబాద్కు సంబంధించినవి కూడా వస్తాయి. ఈ ఆరాధనలన్నీ కూడా మనం ఆరాధించేటప్పుడు చేసేటప్పుడు మనలో నాలుగు విషయాలు ఉండాలి. మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. అల్లాహ్ను మనం సంపూర్ణ ప్రేమతో, సంపూర్ణ ఆశతో, సంపూర్ణ భయంతో ఆరాధించాలి, మరియు వినయ వినమ్రతతో. అల్లాహ్ యొక్క ఆరాధన సంపూర్ణ భయం మరియు ఆశ, సంపూర్ణ ప్రేమ మరియు ఆశ భయం, ఈ మూడింటికి ధర్మ పండితులు ఒక పక్షి మాదిరిగా కూడా ఇచ్చి ఉన్నారు. ఎలాగైతే ఒక పక్షి రెండు రెక్కలు లేకుండా, తల లేకుండా ఎగరదు, ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకున్నా గాని అది బ్రతకదు, ఎగరదు, అలాగే ఈ మూడిట్లో ఏ ఒక్క విషయం తగ్గిపోయినా గాని మన యొక్క ఆరాధన, మనం అల్లాను ఆరాధించే విషయంలో చాలా లోపం కలుగుతుంది. ఆ తర్వాత చెప్పడం జరిగింది, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్, ఓ అల్లా మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ యొక్క సహాయమే కోరుతున్నాము, మనకు మరియు అల్లాహకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని. అంతేకాదు అల్లా యొక్క ఆరాధన మనం అల్లా యొక్క సహాయం లేనిది చేయలేము అన్న విషయం కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరుగుతుంది. మూడో విషయం, ఇహ లోకంలో మన కొరకు అత్యంత గొప్ప అనుగ్రహం ఏదైనా ఉంది అంటే అల్లాహకు ఇష్టమైన మార్గం మన కొరకు ప్రాప్తించబడడం. అదే విషయం ఇందులో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనం ఒక్క రోజులో 17 సార్ల కంటే ఎక్కువగా అల్లాతో వేడుకుంటూ ఉంటాము, ఓ అల్లాహ్ మాకు సన్మార్గం చూపించు, ఓ అల్లాహ్ మాకు సన్మార్గం చూపించు అని. సోదర మహాశివులారా, అల్లాహ్ మనకు సన్మార్గం ఏదైతే చూపుతాడో దాని యొక్క ఇక్కడ చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అదేమిటి? అల్లాహ్ను ఆరాధించి అల్లాహ్ యొక్క మార్గంపై నడిచి ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను పొందారో, ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరులు మరియు పుణ్యాత్ములు, అలాంటి వారి మార్గం మాకు ప్రసాదించు అల్లాహ్. మరి ఎవరైతే నీ ఆగ్రహానికి గురి అయి సన్మార్గం నుండి దూరమై మార్గ భ్రష్టత్వంలో పడ్డారో అలాంటి వారి మార్గం వద్దు అంటే ఎవరు? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది హదీతుల ఆధారంగా. అల్ మగ్దూబ్, ఎవరి ఆగ్రహం అయితే, ఎవరిపై అయితే ఆగ్రహం కురిసిందో వారెవరు? వారు వాస్తవానికి యూదులు మరియు వాలీన్, మార్గభ్రష్టులు, క్రైస్తవులు అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఇక్కడ కారణం గమనించండి, సంతోషపడే విషయం కాదు, ఒకరిని దూషించే విషయం కాదు. అంతకు ఎవరికైతే ధర్మ జ్ఞానం లభించినదో మరియు వారు ఆ ధర్మ జ్ఞానాన్ని ఆచరించడం లేదో వారిపై అల్లాహ్ యొక్క ఆగ్రహం కురుస్తుంది. మరియు ఎవరైతే అల్లాహ్ను ఆరాధించాలి అన్నటువంటి తపన కలిగి ఉంటారు కానీ ధర్మ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యరో, అందువల్ల వారు చేసే వారి కృషి అంతా కూడా సన్మార్గం నుండి దూరమై మార్గ భ్రష్టత్వంలో పడిపోతుంది, నష్టంలో వారు పడిపోతారు. అందుకొరకు వారిని వాలీన్ అని చెప్పడం జరిగింది.
ఈ రోజుల్లో కూడా మనం ఒకవేళ ధర్మ అవగాహన కలిగి సరైన రీతిలో ఆచరించకుంటే యూదులతో సమానమైపోతాము అన్నటువంటి హెచ్చరిక ఉంది. అల్లాను ఆరాధించాలి అన్నటువంటి కాంక్ష ఉంది, తపన ఉంది, కానీ విద్య నేర్చుకోవడం లేదు, ధర్మం నేర్చుకోకుండా దూరం అయిపోతున్నాము, ధర్మ వేత్తలకు దూరం ఉంటున్నాము. నేను కురాన్ చదువుకుంటాను, వేరే వారితో నేర్చుకునేది ఏమున్నది? నేను అరబీ గ్రామర్ నేర్చుకున్నాను, కురాన్ నాకు డైరెక్ట్ గా అర్థమవుతుంది అన్నటువంటి భ్రమలో పడి ధర్మ వేత్తలకు, సన్మార్గం పై ఉన్నటువంటి పుణ్య పురుషులకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిజమైన అనుచరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి దూరంగా ఉండి మనకు మనం ధర్మానికి దూరం ఏదైతే చేసుకుంటున్నామో వాస్తవానికి ఇది కూడా మనల్ని మార్గభ్రష్టత్వంలో ప్రవేశిస్తుంది. చివరి ఒక్క మాట దీని గురించి చెప్పేది ఏమిటంటే, సూరతుల్ ఫాతిహ ఇందులో మనం అల్లాను ఎలా వేడుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ముందు అల్లాను స్తుతించాలి, ఆ తర్వాత మన అవసరాన్ని పెట్టాలి. అయితే ఈ మధ్యలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై కూడా దరూద్ చదువుతూ ఉండాలి. నయ వీడియోస్ కే లియే రాబతా కీజియే ఫేస్బుక్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ, వాట్సాప్ 009665335858589, ట్విట్టర్ నసీర్ 1974, యూట్యూబ్ జీడీకే నసీర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆప్కు ఖుషియా నసీబ్ కరే. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.